హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కి లేటెస్ట్ కలెక్షన్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ అండి, విత్ షిబోరి అనమాట. క్యాటలాగ్ చూడండి. అండ్ ఈ మోడల్ మన కస్టమర్స్ తీసుకురమ్మని రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్గా ఈ మోడల్ ఏంటంటే మనం ఇందులో ఈ టైప్లో టై అండ్ డై జార్జెట్స్లో చేసాము. మనం ఒక వీవింగ్ లైన్ అయితే వెళ్తూ ఉంటుంది, శాటిన్ బార్డర్ వచ్చి టై అండ్ డై జార్జెట్లో. బట్ ఇదేంటంటే మనకి ఇది వచ్చి మనకి నార్త్ ఐటమ్ అండి, బట్ చాలా బాగుంది. అండ్ సేమ్ మోడల్ చాలా మంది కస్టమర్స్ ఈ పిక్ పెట్టి నన్ను అడిగారు. సో నేను ఆల్రెడీ సేమ్ మోడల్ తెప్పించాను, చూడండి. అండ్ బ్లౌజ్ కూడా దీనికి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో పన్నా కూడా పెద్ద పన్నా వచ్చింది. అలాగే మనకి శారీ వ్యూ అంతా చూసేద్దాం. సో మనం పెట్టింది ఏంటంటే ఇప్పటి వరకు జస్ట్ లైన్, ఓన్లీ సింగిల్ లైన్ అనేది ఉంటుంది అండ్ ప్లెయిన్ కాన్సెప్ట్. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే షిబోరి కాన్సెప్ట్ కూడా మనం పెడుతున్నాము, చూడండి. ఇది పళ్ళు అండ్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే బార్డర్ వచ్చి శాటిన్ బార్డర్ వైలెట్ కలర్ అండి, చూసారు కదా, వైలెట్ వచ్చింది. దానిపైన షైనింగ్ లైన్స్. అగైన్ ఇక్కడ కలర్ చూసుకుంటే మనకి మిడిల్లో మంచి పింక్, లైట్ పింక్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. అసలు టూ గుడ్ ఉందండి శారీ అయితే మాత్రం, టూ గుడ్ క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్, నార్మల్ షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఇది కట్టుకుంటే ఇంతకంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందన్నమాట, డెఫినెట్గా. అసలు చాలా సూపర్గా ఉంది, ఎందుకంటే మిడిల్లో ఈ షిబోరి డిజైన్ రావడం వల్ల శారీ అనేది అసలు చాలా చాలా బాగా హైలైట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా హైలైట్ అయిందంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ, వెరీ వెరీ క్లాసీ లుక్ వస్తుంది. నాకు పర్టికులర్గా ఈ మోడల్, ఇలా షిబోరి డిజైన్ వచ్చిన మోడల్ ఇది చాలా బాగా నచ్చింది అనమాట. సో క్యాట్లాగ్ కూడా మళ్ళీ చూడండి, అసలు ఎంత క్లాసీగా ఉందో కట్టుకుంటే, చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్, లాస్ట్ టైం మనం పెట్టిన శారీస్కి శారీ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చింది, బట్ ఇప్పుడు దీనికి బెనారసీ బ్లౌజ్ అండి. ఇక్కడ పిక్లో చూసారా ఎంత బాగుందో బ్లౌజ్, అసలు బ్లౌజ్ కూడా టూ గుడ్. అలాగే బెనారస్ బ్లౌజ్ అంటే ఎలా ఉంటుందా ఫ్యాబ్రిక్ అని నేను ఫస్ట్లో డౌట్ పడ్డాను. అసలు ఫ్యాబ్రిక్ ఏంటండి బాబు, సూపర్గా ఉంది. ఫ్యాబ్రిక్ గురించి తీసుకొచ్చింది, అంత బాగుంది అనమాట. ఓన్లీ బ్లౌజ్ గురించి తీసుకొచ్చండి, అంత సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి, అసలు ఇటువైపే స్టిచ్ చేయించుకోవాలనిపిస్తుంది నాకైతే, అంత బాగుంది అనమాట. బ్యాక్ సైడ్ బ్యాక్ ఇది, ఫ్రంట్ ఇది, అసలు సూపర్ అండి. ఈ మోడల్ అడిగిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే లిమిటెడ్ సెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, పింక్ కలర్. సో శారీలో మనకి లైట్ స్కై బ్లూ కలర్ ఉంది, రాయల్ బ్లూ ఉంది అండ్ బాటిల్ గ్రీన్ ఉంది, మంచి పింక్. సో ఇప్పుడే నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఇందులో పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది శారీ వ్యూ చూసేయండి ఫస్ట్. అసలు బార్డర్ అయితే అదిరిపోయింది అనమాట, ఇంకా బార్డర్ గురించి చెప్పక్కర్లేదు. మంచి పింక్ కలర్, రాణి పింక్ అండ్ మిడిల్ అంతా కూడా మీకు వైట్లా లైట్ కలర్ కదా, బట్ ఇది లైట్ మనకి ఎలా అంటే సీ గ్రీన్ అనొచ్చు, లైట్ సీ గ్రీన్ మీద రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్. ఇది పళ్ళు, అసలు బ్యూటిఫుల్ అండి. ఇంకా బ్లౌజ్ ఓపెన్ చేయట్లేదు బ్లౌజ్. సో నెక్స్ట్ కలర్ చూద్దాం, బాటిల్ గ్రీన్ అండి. అసలు ఎంత బాగుందో చూడండి, పింక్ కలర్, ఎల్లో కలర్, పళ్ళు, అసలు టూ గుడ్ అండి శారీస్ అయితే మాత్రం, టూ గుడ్. అండ్ లాస్ట్ టైం ఈ శారీస్కి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, నేను ఈరోజు కూడా గ్రూప్లో యాడ్ చేశాను. ఒకళ్ళు ఫోర్ శారీస్ తీసుకున్నారు, బట్ షిబోరిలో కాదు, ప్లెయిన్ కాన్సెప్ట్. ఇది చూసారు ఎంత బాగుందో, అసలు కట్టుకుంటే లుక్ అనేది అద్దరిపోతుందండి. ఇది ఎంత చాలా చాలా బాగుంది లుక్ వైజ్ కూడా, కట్టుకుంటే అసలు వెరీ వెరీ క్లాసీ వచ్చింది. ఈ పైన అంతా కూడా లైట్ అండ్ బ్రైట్ కలర్స్, బార్డర్ వచ్చి మంచి డార్క్ కలర్, అసలు బాటిల్ గ్రీన్ అయితే అసలు సూపర్గా ఉంది. బ్లౌజ్ అయితే ఇంకా అస్సలు చూడక్కర్లేదు మీరు, బ్లౌజ్ ఎలా ఉంటుందో ఏంటో. అసలు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ గురించి డిజైన్ గురించి తీసుకొచ్చండి, అంత బాగుంది. నెక్స్ట్ వచ్చి రెడ్ రెడ్ కలర్, అసలు టూ గుడ్, వెరీ బ్రైట్ రెడ్, రెడ్ కూడా ఎంత బ్రైట్ వచ్చిందో. అండ్ ఇక్కడ రెడ్కి వచ్చిన మిడిల్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, రెడ్ చూసారా
ఈ మిడిల్లో ఉన్న మస్టర్డ్ ఎల్లో అండ్ ఈ ఇంగ్లీష్ కలర్ అయితే ఇంకా సూపర్ అనొచ్చు. ఇది కట్టుకుంటే రియల్గా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది. ఎందుకంటే మీకు రెడ్ కలర్ వచ్చి మంచి బ్రైట్ కలరు, అండ్ శారీకి వచ్చిన ఈ ఇంగ్లీష్ కలర్ చూసారా, అది ఎంత డీసెంట్గా ఉందో కాంబినేషన్ చూడండి, అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది కలర్ అయితే, టూ గుడ్ అండి. బ్లౌజ్ కూడా ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే నేవీ బ్లూ బ్లౌజ్. నేవీ బ్లూకి ఇక్కడ చూడండి మంచి పింక్ ఆర్ వైలెట్ చూద్దాం, మెజంటా పింక్ కలర్ వచ్చింది. నేవీ బ్లూకి శారీ అదిరిపోయిందండి మిడిల్లో కలర్ కాంబినేషన్స్. అసలు మిడిల్ కలర్ అయితే మంచి గ్రీన్ కలరును మెజంతా పింక్ వచ్చింది చూడండి, ఎంత బాగుంది అంటే లైక్ చంద్రకాంత పింక్ అంటారు కదా ఆ కలరు, అండ్ మంచి బ్లూ కలర్. ఈ బార్డర్ కంటే నాకు మిడిల్ శారీ నచ్చింది, బ్లౌజ్ యాజ్ యూజువల్. అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్. సో సేమ్ క్యాట్లాగ్, మీరు క్యాట్లాగ్ ఏదైతే చూసారో సేమ్ కలర్ ఇప్పుడు నేను చూపిస్తున్నది. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చి బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ పర్పుల్ కలర్. సో శారీ అయితే ఇప్పుడు జస్ట్ సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చూడండి, ఇంత టూ గుడ్ ఉంది శారీ. కలర్ కూడా చాలా చాలా బాగుంది, మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్. సో బ్లౌజ్ ఫస్ట్ వన్ ఓపెన్ చేశాను, ఇది కూడా ఒకసారి లాస్ట్ వన్ ఓపెన్ చేద్దాము. అసలు చాలా బాగుంది బ్లౌజ్ కూడా. ఈ బ్లౌజ్ని అదర్ శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా వచ్చింది బ్యాక్. అసలు గుచ్చుకోవడంగానే అంది ఇది, అసలు ఇది మంచి హెవీ రేంజ్ పట్టు శారీలా ఉందండి బ్లౌజే, అంత బాగుంది. అండ్ సో ఇవి ఫ్రెండ్స్ ఐ థింక్ 6 కలర్ కాంబినేషన్స్ చూపించాను, అండ్ వీటి ప్రైస్ వచ్చి 950, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో నా ఛానల్ ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.